గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మీద పట్టల సునీతమ్మ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అపర్ పెన్నార్ ప్రాజెక్ట్ కింద జీడిపల్లి నుంచి పేరూరు దాకా పేరూరు డ్యామ్ దాకా కాలువ దాంతో పాటు అందులో రెండు రిజర్వాయర్లు ఒకటి పుట్టకనుమ ఒకటి సోమరవాళ్ళపల్లి రెండు రిజర్వాయర్లను వన్నిటిని 803 కోట్లకు శాంక్షన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అపర్ పెన్నార్ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ లో దాది దగ్గర దగ్గర 40 నుంచి 80 కోట్ల మధ్యలో వర్క్ జరగడము గవర్నమెంట్ మార్డం వల్ల ఇంతవరకు ఆ వర్క్ ని మరి ఏమీ అనుకోకుండా వదిలేయడము మరి రీసెంట్ గా ఆ వర్క్ లో నుంచి 800 కోట్ల ప్రాజెక్ట్ లో నుంచి పుట్టకనుమ రిజర్వాయర్ ని తీసేస్తూ మరొక మూడు రిజర్వాయర్లు ఒకటి తోపుదుర్తి రెండు చెన్నై కొత్తపల్లి దగ్గర దేవరకొండ దాంతో పాటు ముట్టాల మూడు ప్రాజెక్టులని మరింత పెంచుకుంటూ వస్తున్నారు ఈ రోజు ప్రాజెక్టులు రావడము ఈ మూడు రిజర్వాయర్లు రావడాన్ని పూర్తిగా రైతుల పక్క నుంచి మేము కూడా ఆహ్వానిస్తున్నాము కానీ ఈ రిజర్వాయర్లన్నీ రావడము ఎంత ముఖ్యమో దాంతో పాటు పుట్టకనుమ రిజర్వాయర్ కూడా చేస్తే బాగుంటుంది అనేది రైతుల పక్క నుంచి వస్తుంది మరి పుట్టకనుమను క్యాన్సిల్ చేస్తూ అవే డబ్బుల్ని 260 కోట్లను మేమేదో సేవ్ చేస్తున్నాము సేవ్ చేసి ఇంకా మూడు రిజర్వాయర్లు పెడుతున్నాము అని చెప్పి నిన్న జరిగిన మీటింగ్లో చెప్పడము దాంతోపాటు ఈరోజు మూడు రిజర్వాయర్లు కడుతున్నారు దానికి చాలా ఆనందంగా ఉంది దాన్ని మనకు పుట్టకనుమ రిజర్వాయర్ అనేది ఖచ్చితంగా అక్కడ రావడం ఇంపార్టెంట్ అక్కడ ఎందుకంటే ఆ ప్రాంతము కాలువ నుంచి పైక ఉండడం వలన చెరువులు ఆ దగ్గరలో లేకపోవడము అందుని నివారించి వాటర్ డ్రా చేయలేకపోవడము లాంటి కారణాల వలన ఆ ప్రాంతానికి నీళ్లు ఇబ్బంది పడతాం కాబట్టి అక్కడ పుట్టకనుమ రిజర్వాయర్ అనేది రావాలని చెప్పి ఆ రోజు నుంచి అక్కడ ప్రజల ఆకాంక్ష దావాల కోరిక మేరకు ఆ రోజు పుట్టకనుమ రిజర్వాయర్ అక్కడ పెట్టడము ఈరోజు సరే పుట్టకనుమ క్యాన్సిల్ చేస్తున్నారు చేస్తూ మూడు రిజర్వాయర్లు చేస్తున్నారు మూడు రిజర్వాయర్లు చేయడం మంచిదే కానీ ఇప్పుడు పుట్టకనుమ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు అదే ప్రాజెక్టులో ఆ రోజు ఏ కాంట్రాక్టర్ ఉన్నాడు అదే కాంట్రాక్టరు ఈరోజు ఏం పెద్దగా టైం ఏం గడసలా సేమ్ వ్యయంతోనే మేము చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలా ప్రజలు కూడా ఆలోచన చేయాలా ప్రకాష్ రెడ్డి చేసినట్టుగా ఏడేళ్ళు హంద్రిని ఇవ్వకాలని కంటిన్యూ చేయడం అన్నది ఏడేళ్ళు చేసినాడు ఆయన ఆ రోజు ఎస్ఎస్ఆర్ రేట్లు మారిండొచ్చు దాన్ని పాత కొత్త కాంట్రాక్టర్లు వచ్చి పాత రేట్లతో చేస్తారంటే దాన్ని ఒప్పుకోవచ్చు కానీ ఈరోజు రెండేళ్ల కిందట జరిగిన ఆ ప్రాజెక్ట్ని కూడా మేమేదో అదే రేట్లకు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడము మరి దాంతోపాటు దానికి ఆ రోజు టీడీపీ హయాంలో వీళ్ళంతా ప్రాజెక్టు తెచ్చి ఓ 200 కోట్లు తినేస్తాన్నారు అని చెప్పి కూడా విపరీతమైన ప్రాపగాండా తీసుకొచ్చినాడు ప్రాపగాండాను ప్రచారం చేసుకుంటూ ఆయన ఎలక్షన్లకు పోయినాడు సరే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఆ కాలం నట్టాగా పెట్టి ఈ మూడు చెక్ డ్యాంలు ఈ ఆ రిజర్వాయర్ని అలాగనే పెట్టి ఈ మూడు రిజర్వాయర్లు మరింత డబ్బులు అదే మీ ప్రియతమైన సీఎం గారి దగ్గర వెళ్ళి కూర్చొని ఇంకో మూడు రిజర్వాయర్లకి డబ్బులు తెచ్చుకోవడం చేత కాలేదా మీకు మీరు ఒక్కసారి దాన్ని ఆలోచన చేయాలా ప్రజలు కూడా ఆలోచన చేయాలా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసి చేస్తామంటున్నారు దానికి ఎస్టిమేట్ లేదు పాడు లేదు ఏం లేవు ఎందుకు సవే డబ్బులతో చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు టెండర్లు పిలవడానికి దమ్ము లేదా మీ దగ్గర టెండర్లు పిలిస్తే ఇంకా 200 కోట్లు ఇంకా తక్కువకే కావచ్చు 100కి కావచ్చు 150కి కావచ్చు గవర్నమెంట్కి ఇంకో 100 కోట్లు మీరు సేవ్ చేసినట్లే కదా మరి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఏ టెండర్లు పిలిచే దమ్ము లేదా మీకు మొట్టమొదటిగా మీరు అబద్ధాలు చెప్పి మీ సీఎంని మెప్పించుకోవచ్చేమో కానీ ఇక్కడ ప్రజల్ని మెప్పించుకోలేరు ప్రజల్ని ఒప్పించుకోలేరు అది కరెక్ట్ పద్ధతి కాదు అది కాకోకుండా మళ్ళీ రకరకాల ప్రచారాలు నిన్న మీటింగ్లో చూసినాము మా మాధవన్న స్టేజ్ మీద ఎక్కి తలకాయలు లేచిపోయినాయి రక్తాలు ఏర్లై బారినాయి అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది మాధవ్ గారు ఆ రోజు మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు మీరు ఒకటి ఆలోచన చేయాలా ఆ రోజు పోలీసులు ఉన్నారు
ఇంకా నిక్కచ్చైన పోలీసులు ఆ రోజు జిల్లాలో పోస్టింగుల్లో ఉన్నారు, మంచి పోస్టింగుల్లో. ఈరోజు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఆ రోజు నా తెలిసి నువ్వు కూడా ఎస్ఐగానే ఉంటావు, పట్టాలేంద్ర గారు ఇంకా బతుకున్నప్పుడు. మరి మీరు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు అంత గట్టిపోయిన పోలీసులు మంచి చెడు ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటారా? ఏదో నువ్వు మీరు మీలాంటి స్టేజ్ మీద కూర్చున్న మిగతా పెద్దలు ఉన్నారే, అట్లాంటి వాళ్ళ రాజకీయాల్లో ఏదో మేము బలయ్యి వాళ్ళ రాజకీయం కోసం అని చెప్పి మేము మమ్మల్ని ఒక చిన్న ఫ్యాక్షనిస్టుల మాదిరి ముద్రేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు ఆ రోజు. ఏదో మేము గల్లీ లెవెల్ ఫ్యాక్షనిస్టులు అయిపోయినాం, మీరు ఢిల్లీ లెవెల్ రేపిస్టులు అయిపోయినారు. మరి ఒకసారి మీరు మా మీద కేసులు, మా మీద రక్తాలు వారిని అనే బదులు అదేదో మీ మీద ఉన్న ఆ రేప్ కేసును, ఆ మర్డర్ కేసు ఏదో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ తనని చూసుకొని పక్కన వాళ్ళ గురించి మాట్లాడాలా? సో ఫస్ట్ అవి చూసుకోండి సార్. మీరు చూసుకున్నాక అన్న మీరు మళ్ళీ మా గురించి ఏం మాట్లాడినా కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. మరి ఆ రకంగా దమ్ముంటే వైసీపీ గవర్నమెంటు టెండర్లు పిలిచి చేయాలా? అదే కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడని చెప్పని ఉన్న రిజర్వాయర్లు క్యాన్సిల్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు.